తెలంగాణకు దళితుని ముఖ్యమంత్రి చేస్తామో నేను కాపలా కుక్కలాకుంటా అని చెప్పింది కేసీఆర్ ఇయాల కాపలా కుక్కలాక లేడు వాళ్ళ కొడుకేమో పిచ్చి కుక్క ఎవరు దొరుకుతా వాళ్ళని గరుస్తున్నాడు కేటీఆర్ ఇయాల కేసీఆర్ ఏమో వీధిలో కుక్కలాక తయారై అక్కడ మహారాష్ట్ర పోతా అంటాడు ఇక్కడ కర్ణాటక పోతా అంటాడు ఆ పక్కన ఆంధ్రప్రదేశ్ పోతా అంటాడు మా రైతు మా సోదరుడు చెప్పినాడు పంజాబ్ పోయొచ్చిండ పండ్లకి లేనికే ఇయాల నేను విశ్వాసంగా 20 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజల తరపున ప్రశ్నించే గొంతుక నేను ప్రజా సమస్యల మీద కొట్లాడనోని ప్రజా సమస్యల మీద కొట్లాడి జైలు పోయొచ్చునోని నేను కాపలా కుక్కలాక ఉంటానా నువ్వు నీ కొడుకో పిచ్చి కుక్క నువ్వు ఒక వీధి కుక్కవు ఇయాల మా వీధులంబడి తిరిగి మా దగ్గర ఓట్లేపించుకొని మా కామారెడ్డిని కబ్జా పెట్టుకొనికి వచ్చినవా అంటే కామారెడ్డిలా షబీర్ అలీ గారు యూసుఫ్ అలీ గారు లేరా నువ్వు అనుకుంటున్నావా ఇయాల షబీర్ అలీ గారిని ఢిల్లీ పిలిచి అడిగిండు మరి మీ కామారెడ్డిలా కేసీఆర్ పోటీ చేస్తా అంటున్నాడు ఏం చేద్దామని సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు అడిగారు అంటే అప్పుడు షబీర్ భాయ్ చెప్పాడు ఆయన 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడు వేల కోట్లు సంపాదించాడు ఆయన చుట్టూతో వేల మంది పోలీసులు ఉన్నారు వాళ్ళు కబ్జాలు పెట్టి బాగా బలిచిన పందికొక్కులాకు ఉన్నారు నా ఒక్కంతోనైతే చాలా కష్టమయ్యేటట్టు ఉంది నాకెవరినన్నా తోడింది ఈ పందికొక్కుల పని వర్తం ఈ పిచ్చి కుక్కలను ఊరు తాటి వరకు తరుముతామని అడిగిండు అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది నన్ను పిలిచిండ్రు ఢిల్లీకి మరి ఇట్లా పెద్దలు షబీర్ అలీ గారు ఇట్లా అంటున్నారు మళ్ళీ నీ సుజావేంది చెప్పు అని నేనన్నా పార్టీ ఎట్లా చెప్తే అట్లా మళ్ళీ నేను పీసీసీ అధ్యక్షును యాడికి పొమ్మంటే ఆడికి పోవాల్సిందే యాడ యుద్ధం చేయమంటే ఆడ చేయాల్సిందని నేను రాహుల్ గాంధీకి చెప్పిన అయితే పని చేయి నువ్వు సక్కగా పోయి కామారెడ్డిలో నామినేషన్ వేసి అక్కడి రైతులకు అక్కడి ఆడబిడ్డలకు అక్కడి గల్ఫ్ కార్మికులకు అండగా ఉండు కామారెడ్డి రైతుల భూముల మీద ఎవడన్నా కన్నేస్తే వాళ్ళ గుడ్లు వీకి గోటీలు ఆడుకోవాలి నువ్వు అని చెప్పి రాహుల్ గాంధీ నన్ను ఇక్కడికి పంపించాడు అందుకే మిత్రులారా ఇవాళ కామారెడ్డి యువకులకు చెప్తున్నా నేను మీకు అండగా ఉంటా ఇక్కడ రైతులకు చెప్తున్నా నేను మీ బిడ్డగా ఉంటా ఇక్కడ యువకులకు చెప్తున్నా మీ అన్నగా మీకోసం కొట్లాడతా ఈ ప్రాంతాన్ని కాపాడతా ఇక్కడ ఒక గుంట భూమి కూడా కేసీఆర్ గుంజుకోకుండా ఆయన చుట్టాలు ఆక్రమించుకోకుండా కంచేసి కాపాడతా ఎవడన్నా వచ్చిండంటే కరెంటు తీగలు పెట్టి అందుకే ఒక్క నిమిషం డిసెంబర్ 9 వరకు ఆగాలి ఇప్పుడే ఉరుకులాడితే అవుతాది ఇల్లు అనకంగానే పండుగ అవుతుంది అక్క పండుగ రావాలి కదా యాటని పోయాలి కదా పండుగ చేయాలంటే అల్కంగానే కాదు కదా జర చెప్పా పిల్లగానికి అనుభవం లేనట్టుంది అందుకే ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఇవాళ ఈ కామారెడ్డిని కాపాడుకోవాలంటే మన కామారెడ్డిని ఆక్రమించుకొని వచ్చే కేసీఆర్ ను బండకేసి కొట్టాలి వంగబెట్టి గుద్దాలి వంగబెట్టి గుద్దకపోతే ఆయన ఓసే మందుకు ఓటుకు 10,000 ఇస్తా అంటున్నాడు మొత్తం లెక్క కట్టిండంట ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 2 లక్షల చిల్లర ఉన్నాయి ఓటుకు 10,000 ఇస్తే ఎన్ని అయితే 200 కోట్లు అవుతాయి 200 కోట్లు వంచిపెట్టుంది కామారెడ్డిలా 2,000 కోట్ల భూములు గుంజుకుందాం మనదే పోయింది ఇత్తేయాలే పొత్తు కూడాలే మొత్తం మనమే తినొచ్చు నాది నేనే తింటా నీది కూడా నేనే తింటా ఆయన కాడికి వచ్చండి కేసీఆర్ ఇవాళ అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ షబీర్ అలీ గారు పెద్దలు అందరు కలిసి ఇవాళ నన్ను ఇక్కడ ఎమ్మెల్యేకి నిలబెట్టారు ఈ ఎమ్మెల్యేకి నిలబడేది నేను ఎమ్మెల్యే కావాలంటే మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నో కాడైతే ప్రజలు నన్ను ఇన్నేళ్లు కష్టపడే నన్ను కాపాడుకుంటారు కానీ ఇక్కడికే రానికే ఇక్కడనే పోటీ చేయనికే ఇక్కడ మీ భూములు గుంజుకోనికి వచ్చిన కేసీఆర్ ను పొలిమేర్లు దాటే వరకు తరమనికనే ఇవాళ నన్ను ఇక్కడికి పంపించిండ్రు అందుకే నేను ఇవాళ కామారెడ్డిలో పోటీ చేస్తున్నా ఇదే కాదు
ఈ ప్రాంతం నుంచి బతకనికపోయినా వలస కార్మికులు గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతి గల్ఫ్ కార్మికుని యొక్క కుటుంబాలను వాళ్ళ పిల్లలను ప్రభుత్వ ఖర్చులతో చదివించి సర్కార్ కొలువులు వచ్చేటట్లు ఆ పిల్లల్ని తయారు చేసే బాధ్యత ఇయాల నాకు ఇచ్చిండు ఇయాల మా బీడీల జుట్టు మా అక్కలకు మా ఆడబిడ్డలకు 2000 కాదు 4000 పింఛన్ ఇచ్చి బీడీ కార్మికులను ఆదుకోనికే ఇయాల నన్ను ఇక్కడికి పంపించిండు అందుకే ఇయాల అన్ని ఆలోచన చేయండి మనకి ఏది మంచిదో ఆలోచన చేయండి మన బతుకులు బాగుపడడానికి ఇయాల కామారెడ్డిలో ఒక అవకాశం వచ్చింది పదేళ్ళు మనల్ని మోసం చేసిన మోసగాడు ఇయాల దొరికిండు రోజులు జేబులకు వచ్చేటోడు దొంగతనాలు చేస్తాడు ఎన్నడో రోజు దొరుకుతాడు దొరికినప్పుడు ఇడిస్తాం అంటే ఇంకా మళ్ళా పట్టుకోనికే మన తాత తరం కూడా కాదు మన తరం కూడా కాదు ఇయాల దొంగ వచ్చిండు దొంగ దొరికిండు ఇక దొంగను పట్టుకోవాలి మేడల కాడికి గుంత తీసి పాతి పెట్టాలి కామారెడ్డిలా ఎందుకంటే వచ్చేటోనికి పోయేటోనికి బొడ్రాయి కనిపించినట్టు కనిపించాలి తలక అరే దొంగోడు అంటే గిట్లనే ఉంటారు రా అని చెప్పేటట్టు ఊరు ముందల బొడ్రాయి ఎట్లుంటది గట్లనే ఇయాల ఈ బీఆర్ఎస్ వాళ్ళను మనల్ని మోసం చేయడానికి వచ్చిన వాళ్ళని పట్టుకొని ఊరు ముందల గుంత తీసి గుంతు కాడికి వాతి పెడితే తప్ప వీళ్ళకు బుద్ధి రాదు అందుకే మిత్రులారా ఆలస్యమైనందుకు మన్నించండి మీకు అండగా నిలబడతాం నేనే కాదు షబ్బీర్ అలీ గారు మీకు అండగా ఉంటారు 40 ఏళ్ల నుంచి మీకు తోడున్నాడు మీ మధ్యలోనే ఉన్నాడు ఈ కామారెడ్డిల కేసీఆర్ ను ఓడించడం ద్వారా ఈ దేశం మొత్తం ఒక సందేశాన్ని పంపాలి కామారెడ్డి ప్రజలు విఘ్నులు కామారెడ్డి ప్రజలు విచక్షణ ఆలోచనతోటి 10 ఏళ్ల నుంచి ప్రజల్ని మోసం చేసి తెలంగాణను దోచుకున్న కేసీఆర్ ను కామారెడ్డి ప్రజలు ఓడించిరు బండ కేసు కొట్టిందని చెప్పి దేశమంతా చర్చించుకునేటట్టు ఇవాళ తీర్పు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అదే విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మా అక్కలు చూస్తారు అయ్యా బానే ఉంది భూమిన్నోళ్ళని కాపాడుతావు కేసీఆర్ ని బండ కేసు కొడతావు మరి మా సంగతి ఏందని మా అక్కలు చూస్తున్నారు అందుకే ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారా బ్యాంకుల ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఖాతా తెరిచి సర్కారు కొలువు చేసుకోనికి మొదటి తారీఖు నాడు జీతం ఎట్లొస్తుందో మీ ఖాతాలో కూడా 2500 రూపాయలు ప్రతి నెలలో మీ ఖాతాలో వేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది ఆ పైసలతోటి మన పిల్లల్ని చదివించుకోవచ్చు మన ఇల్లు సక్కదిద్దుకోవచ్చు పండుగ వస్తే పక్కన అడుక్కునే పరిస్థితి లేకుండా మన ఇంట్లో పండుగ మనం చేయొచ్చు వెనకటి నుంచి నేను చూసిన అమ్మ దగ్గర నగదు ఉంటే పిల్లలకు అక్కరకు వస్తుంది నాయన దగ్గర నగదు ఉంటే బెల్ట్ షాపునికి అక్కరకు వస్తాయి అవునా అవునా కదా ఇంటి ఆయన నగదు ఉంటే సాయంత్రం ఏం చేస్తాడు అట్లా పోయి ఇట్లా బెల్ట్ షాపునికి ఇచ్చి ఇంటికి వస్తాడు అందుకే అవును తల్లి అందుకే ప్రతి నెల 2500 రూపాయలు మీ ఖాతాలో వేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకున్నది ఇదే కాదు ఇవాళ సిలిండర్ ఎంత కొంటురక్క ఎంతైంది ఎంతైంది తల్లి 1200 సంసారం నడుస్తుందా 1200 పెడితే అందుకే ఇవాళ 1200 సిలిండర్తోనే ఇండ్లు నడిచే పరిస్థితి లేదు మళ్ళీ కట్టెల పొయ్యి కాలం వచ్చింది అందుకే ఆడబిడ్డలందరి కూడా 500 రూపాయలకే ఇవాళ మీకు సిలిండర్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మీ ఇంటి కాడికి 500కే సిలిండర్ ఇచ్చి మీ ఇంటి దగ్గర పెట్టే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాదు ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు మరి కేసీఆర్ మందేశ్ మాట్లాడుతుండో మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియదు కాంగ్రెస్ వస్తే